भयंकरम् अस्मच्चतुरंग వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మిథిల్ గబ్బాయ్ ఫ్రమ్ అర్ధవీడు. చాలామంది అడుగుతుంటారు మమ్మల్ని భయా ఖమ్మం గురించి వీడియో తీయ అని. అందుకు మేము ఈరోజు ఖమ్మం వచ్చాం. ఖమ్మం ఎలా ఉంటుందో మీ అందరికి చూపిస్తాం. ఆల్రెడీ మేము ఇంతకుముందు అర్ధవీడు విలేజ్ గురించి తీసాం. గుడ్ రెస్పాన్స్ వచ్చింది మాకు. చాలా మంచిగా ఉందన్నారు చాలామంది. ఖమ్మం వాళ్ళు కూడా చాలామంది మాకు ఫ్రెండ్స్ చెప్పారు ఖమ్మం గురించి తీయండి భయా అని. అందుకే మేము ఈరోజు ఖమ్మం వచ్చాం. ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటున్నా. ఖచ్చితంగా నచ్చింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రమ్ తెలుగు అబ్బాయ్. పచ్చ పచ్చని పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, మిమ్మల్ని మైమరిపించే ప్రకృతి అందాలు. ఇప్పుడు స్మార్ట్ సిటీ తరహాలో అభివృద్ధి చెందుతున్న పట్టణం మన ఖమ్మం. వరల్డ్లోనే బెస్ట్ ప్లేస్, నేటివ్ ప్లేస్. ఇప్పుడు మీకు చూడడానికి ఖమ్మం కొంచెం కొత్తగా అనిపించవచ్చు. ఖమ్మం ఇప్పుడు చాలా మారిపోయింది, ఇంతకు ముందులా లేదు. దీనికి కారణం ఖమ్మంలో కొత్తగా నిర్మిస్తున్న ఫోర్ వే జాతీయ రహదారి. ఈ రహదారి మొత్తం 417 కిలోమీటర్లు ఉంది. ఇది అనంతపురం నుండి మొదలై తాడిపత్రి, పనగాన్పల్లి, నంద్యాల, గిద్దలూరు, కంబం, మార్కాపురం, వినుకొండ, నర్సరావుపేట, మీదుగా గుంటూరు చేరుతుంది. ఖమ్మం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఖమ్మం గురించి ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. ఖమ్మం పేరు చెప్పగానే మనకు గుర్తు వచ్చేది ఖమ్మం చెరువు. ఇది ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చెరువు. ఇది 7 కిలోమీటర్ల పొడవు, 3.5 కిలోమీటర్ల వెడల్పు ఉంది. ఈ చెరువు వలన 10,300 ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీనికి మొట్టమొదటిసారిగా 15వ శతాబ్దంలో ఒరిస్సా గజపతి రాజులు నిర్మించారు. దీని తర్వాత శ్రీకృష్ణదేవరాయల కాలంలో వరదరాజమ్మ పునర్నిర్మాణం చేశారు. ఖమ్మం చెరువు లేరుటి వెళ్తున్నాం. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు ఉంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎండ కూడా తక్కువగా ఉంది. వెళ్దాం. నిద్ర చాలని వద్ద కమల్లే ఒళ్ళిరిచింది ఆకాశం. రాత్రి దాచిన రబ్బరు బంతే తిరిగొచ్చింది రవిబింబం. వెలుతురు మోస్తూ దిగి వస్తున్నది గాల్లో గువ్వల పరివారం. సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమంది పచ్చదనం. మౌనంగా ధ్యానంలో ఉంది మగణం. చిట్టి వడ్రంగి పిట్టల పిట్టు మైనాల కుట్టు. ఇది పల్లెకి తెలిసిన మెలోడీ.
సిది సెమించునా ఎన్నని వెన్నని దోసములెన్నను చెల్లాట చాలించరా అల్లరి చేష్టల దండించిన హక్కున చేరి చిలాలించన నెమ్మది చెదిరిన అమ్మను చూడగ విరాన చెరువు కింది భాగం చూస్తున్నారుగా ఇదే అరితోటలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ సైడ్ ఈ రూట్ సైడ్ వచ్చి అన్ని అరితోటలే చాలాసేపు తిరిగేది వచ్చాం బాగా ఆకలి ఉంది ఇప్పుడు సింధూరి రెస్టారెంట్ వచ్చాం ఒకసారి తిన్నాం వెళ్ళండి ఇది సింధూరి రెస్టారెంట్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్ ఇన్ ఖమ్మం ఇది ఖమ్మం బైపాస్ రోడ్ మీద ఉంది ఈ రెస్టారెంట్ నందు హోమ్ డెలివరీ సౌకర్యం కూడా ఉంది వివరాల కోసం సంప్రదించండి సింధూరి రెస్టారెంట్ ఓనర్ ఓంకార్ రెడ్డి గారిని మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమ తల్లి పండించి అందించు హృదయంలా చూపే